ఈరోజు వచ్చేసి మా జాను తల్లిది హ్యాపీ బర్త్డే. ఇప్పుడు కూడా ఏ బర్త్డే అయినా సరే మొత్తం ఇద్దరు కూడా అక్క చెల్లెలు ఇద్దరు కూడా కలిపి కేక్ కట్ చేస్తారు. అలాగే వాళ్ళ డ్రెస్సెస్ తీసుకున్నా కూడా ఎవరి బర్త్డే అయినా సరే ఇద్దరికి కలిపే డ్రెస్సెస్ కూడా తీసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి కేక్ కటింగ్ ముందు వచ్చేసి ఇద్దరు కూడా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేసాం కేక్ కట్ చేయడం. Happy birthday to you ji. Cake shake hai to phir bulao ji. Aise hi tum budhe hote rahoge. Humko usse kya matlab batao ji. Happy birthday to you ha ji. Tum is pe itne khush kyun ho ae bhai? Tum to barso pehle hi nikal chuke ho. To birthday wala natak ye kyun hai bhai? Candle shandle phook se bujhake besuro ki bheer बर्थडे टू यू जी. केक शेक है तो फिर बुलाओ जी. ऐसे ही तुम बुढ़े होते रहोगे. हमको उससे क्या मतलब बताओ जी. हैप्पी बर्थडे टू. కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక తర్వాత ఒకరు మొత్తం ఇంట్లో వాళ్ళందరూ కూడా కేక్ తినిపించారు. ఇక్కడ మా బుడ్డిగాడు కేక్ ఇచ్చేయమంటున్నాడు. ఫాస్ట్గా ఇచ్చేయండి కేక్ అని అంటున్నాడు. వీళ్ళిద్దరు డ్రెస్సెస్ వచ్చేసి ఒక్కొక్కటి 1000 చెప్పున పడింది. ఇప్పుడు కూడా సేమ్ యాజ్టీజ్గా ఒకలాంటి డ్రెస్సెస్ తీస్తాం. కలర్స్ మార్చుతాం కానీ డ్రెస్సెస్ అయితే మాత్రం ఒకటే తీస్తాం. మ్యాక్సిమం కలర్స్ కూడా దగ్గర దగ్గర ఒకలాంటివే తీస్తాము. ఎప్పుడో వేరే వేరే కలర్స్ తీస్తాము. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా అక్క డ్రెస్ బాగుందని చెల్లి డ్రెస్ బాగుందని అక్క ఇద్దరు కూడా ఉన్న డ్రెస్సెస్ కోసం కొట్టుకుంటారు. అందుకని మ్యాక్సిమం కలర్స్ కూడా ఒకలాంటి కలర్సే తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కూడా కేక్ తినిపించుకుంటున్నారు. నువ్వంటే నేను, నేనంటే నువ్వు అని ఇద్దరు కలిపి తినిపించుకుంటున్నారు కేక్. నెక్స్ట్ లాస్ట్లో వాళ్ళ తమ్ముడు వచ్చేసి కేక్ మీద ఉన్న జెమ్స్ అవి జెమ్స్ ఉంటాయి కదా, జెమ్స్ బిళ్ళలు, అవి కొంచెం కొంచెం సైలెంట్గా కేక్ పాడ్ చేయకుండా స్లో స్లోగా తింటున్నాడు అవి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఇలా అందరూ కలిపే చేసుకుంటాం. లాస్ట్లో మా జోసు తల్లికి నాకు బర్త్డే కాదని నాకు అక్షింతలు వేయలేదని చెప్పి మళ్ళీ పద్నాన్న మళ్ళీ తనకు మళ్ళీ అక్షింతలు వేశారు. ఈ వీడియో వచ్చేసి ఇది కేక్ కటింగ్ ముందు కొంచెం స్టిల్స్ కోసం అని తీసాము. కేక్ కటింగ్ ముందు ఫైనల్గా లాస్ట్ వచ్చేసి ఇంట్లో కుకింగ్ అయితే చేయలేదు. ఇంకా హోటల్లో నుంచి బిర్యానీ తెచ్చేసుకున్నాం. మొత్తం ఇంట్లో వాళ్ళందరికీ కూడా బిర్యానీ తెచ్చేసుకున్నాం. బిర్యానీ తెచ్చేసుకొని మొత్తం అందరు కూడా కలిపి కూడా షేర్ చేసుకుని తినేసాం. వీళ్ళిద్దరూ కూడా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలని కొంచెం బాధపడుతూ కొంచెం విచారంతో కొంచెం డల్గా చేసుకున్నారు ఈ రోజు మాత్రం. ఎందుకంటే రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలని బాధగా ఉన్నారు. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇంకా లాస్ట్లోనే చిన్న సాంగ్ ఎడిట్ చేద్దామని చెప్పి ఇలా వీడియో తీశాను.